హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు తెలిసి కోవిడ్కి ముందు సినిమా, కోవిడ్ తర్వాత సినిమాలో, అంటే లాక్డౌన్ ముందు సినిమా, లాక్డౌన్ తర్వాత సినిమాలో అయిపోయింది. ఒకప్పుడు శాండిల్వుడ్, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఉండేవి కదా. కానీ నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి అన్నమాట. లాంగ్వేజ్ ఏదైనా సినిమా సినిమా అయిపోయింది. అందుకే ఎక్కడ నటులనైనా కూడా ఇక్కడ కూడా అంతే బాగా వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే ఆ టీంని చూస్తే మీరు మామూలుగా అయితే భారీ తారాగణం యూనో అంటాం కదా, అలా ఇంటర్వ్యూ కూడా మల్టీ స్టారర్ లాగా భారీ తారాగణంతో ఇంటర్వ్యూ ఉందన్నమాట. నాకు తెలిసి ఇంట్రడక్షన్స్ ఇవ్వాల్సిన పర్సన్స్ కాదండి వీళ్ళు. ఆల్రెడీ మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మనుషులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. సో ఆలస్యం చేయకుండా యువరత్న టీమ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి. హాయ్ 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 సార్. మాస్క్ తీశారు మీరు? ఫైస్ ఫైనలీ మాస్క్ తీశారు. ప్రమోషన్స్లో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. బట్ యా, అంటే మీరు కరోనాకి భయపడుతున్నా కూడా మీ మ్యూజిక్ మాత్రం అంతే, ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు అది. అంటే కరోనాకి భయపడుతున్నాం కాబట్టి మ్యూజిక్ కరెక్ట్గా చేస్తున్నాం. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఆడైపోయిందేమో అని నాకు అనిపించింది బికాస్ ఆఫ్ మాస్క్. ఏం లేదు, అంతేం లేదు. అంటే బికాస్ ఇవన్నీ లాస్ట్ వన్ ఇయర్ ముందు నుంచే చేస్తున్న సినిమాలు కాబట్టి కొంచెం ఈ లాక్డౌన్లో కొంచెం అప్గ్రేడ్ అయ్యాం. వేరేం లేదు. ఓకే, బట్ మీ అందరికీ బ్రేక్ ఉంది కానీ మీకైతే బ్రేక్ దొరకలేదేమో అనిపించింది నాకైతే. బ్రేకే లేదు కదా, ఫింగర్స్ అంతా ఓకే కదా సార్. బాగుంది. సో వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నాకు తెలుసు బిఫోర్ మీరు విజిట్ చేసి ఉంటారు, బట్ యూనో అఫీషియల్లీ యువరత్న తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం అనేది మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో, నవ్ డేస్ శాండిల్వుడ్, కోలీవుడ్ కాదు, ఇప్పుడు ఓన్లీ సినిమా సినిమా అనేదే ఉండింది. సో ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఎందుకంటే సినిమాని మేము ఇప్పటివరకు వేరే లాంగ్వేజ్ సినిమాని సబ్ టైటిల్స్తో చూడాల్సి వచ్చేది, కింద పైన ఇలా మిస్ అయిపోయేదాన్ని నేను. నవ్ ఆ ప్రాబ్లం లేదు, కంప్లీట్ తెలుగు సౌండ్ చేస్తుంది సినిమా, కన్నడ సినిమా కూడా. సో సార్ ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్పండి, ఇంత సింపుల్గా ఉండడానికి ఏమైనా ఫుడ్లో ఏమైనా విటమిన్స్ ఏమైనా యాడ్ చేసుకొని తినాలా? సో ఎలా సార్, అంత స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇంత సింపుల్గా ఉండాలి? ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఉంటుందా సార్, సింపుల్ సిటీ డ్రింక్ లాగా? లేదండి, మంచి స్లీప్, మంచి సాపాడు, మంచి గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఎనఫ్. బట్ నేను నాకు తెలిసినంత వరకు మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే, చాలా సినిమాలు నేను మీకు చూడడం జరిగింది, బట్ ఇంటర్వ్యూ అని చెప్పగానే సో చాలా ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది, అన్ని ఇంటర్వ్యూస్లో మీరు అలానే కనిపించారు, సేమ్ అంతే సింపుల్గా కనిపించారు. ఓకే, రాజ్ కుమార్ గారి సన్, ఓకే ఇంత పెద్ద స్టార్స్ ఉన్న ఫ్యామిలీ అండ్ ఆయన ఒక సూపర్ స్టార్ అయినా కూడా స్టిల్ హీస్ లైక్ దట్. సో మేబీ అది కూడా నేర్చుకోవాలి. సూపర్ స్టార్డమ్ స్టార్ ఐ మీన్ సూపర్ స్టార్డమ్ షుడ్ బి షోన్ ఇన్ ది సినిమా అండి. పర్సనల్ లైఫ్లో దేర్ ఇస్ నో పాయింట్. పర్సనల్ లైఫ్లో మనం విఆర్ ఆల్ వన్, విఆర్ జస్ట్ ద సేమ్. సో అంతేలేండి, వెలుగునిచ్చే నక్షత్రానికి స్టార్కి తెలుస్తుందా చెప్పండి, అది ఎంత వెలుగునిస్తుందో. సో అలానే బికాజ్ మేబీ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో పేపర్లు చింపే వాళ్ళకి, విజిల్స్ వేసే వాళ్ళకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆ గ్రేస్ని మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అండ్ టాలీవుడ్కి కూడా తీసుకొచ్చినందుకు. అఫ్కోర్స్ ఇప్పటి వరకు మీరు తెలుగు ఫిలిమ్స్ని రీమేక్ చేయడం చూసాము కొన్నిటిని, దూకుడు కూడా రీమేక్ చేయడం జరిగింది మీరు, బట్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు ఆడియన్స్ని పలకరిస్తున్నారు. అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్ జాకీ అనే వన్ ఫిల్మ్ ఇక్కడ దుబాయ్ రిలీజ్ అయింది, అండ్ ప్రీ రిలీజ్ కూడా మీరు చేశారు, అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో. అల్లు అర్జున్ గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, దే వర్ ఆల్ దేర్ ఇన్ ది ఈవెంట్. అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాస్ అ లాంగ్ టైమ్ బ్యాక్, ఇట్ వాస్ డబ్డ్ ఒక ఇయర్ తర్వాత ఇక్కడ దుబాయ్ రిలీజ్ అయింది, బట్ ఇప్పుడు సైమల్టేనియస్లో యువరత్న ఫర్ ద ఫస్ట్ టైం. వెయిటింగ్ సార్, వెయిటింగ్ సార్. ఇక్కడ పవర్ స్టార్తో అక్కడ పవర్ స్టార్తో, సో అఫ్ కోర్స్ అందరు స్టార్స్తో అంటే ఇంకా షైన్ చేస్తారేమో అనిపిస్తుంది. ఆ పక్కన మీరు జాయిన్ అవ్వగానే ఆ స్టార్ వెలుగు ఇంకొంచెం ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన పేర్లోనే ఉంది కదా ప్రకాశం, ప్రకాశం, దట్స్ వై అదే నేను చెప్పాను. కథలు మంచి కథలు, అండ్ ఐఎమ్ లక్కీ టు బ్లెస్డ్ టు బి ఎవ్రీవేర్ దట్ ఐఎమ్ స్టిల్ రెలవెంట్ ఎవ్రీవేర్. అండ్ అవును, మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక పవర్ స్టార్ సినిమా 9th రిలీజ్, ఇంకో పవర్ స్టార్తో ఫస్ట్ రిలీజు, బట్ ద స్టోరీ ఈజ్ వండర్ఫుల్. రెండు సినిమాలు కూడా నాకు నచ్చింది అది. అంటే ఒక పాయింట్ తర్వాత మన నటన గురించి ఆలోచించడం పక్కన పెట్టేయాలి కదా, అంటే ఇంకా నేను బాగా నటిస్తాను అని ఎందుకు చూపిస్తూ, అది కాదు మనకు కావాల్సింది. ఎక్కువ మనం ఉన్న ప్రొఫెషన్తో ఒక మంచి విషయాలు చెప్పగలుగుతామా,
ఒక మంచి పాత్రలకి మనం ప్రాణం ఇవ్వగలుగుతామా, దానివల్ల ఒక గుర్తింపు తీసుకోగలుగుతామా, ఉన్న పేరును కాపాడుకోగలుగుతామా, విలువల్ని మనం అందరి మధ్య మాట్లాడగలుగుతామా అనేది ముఖ్యమైపోద్ది. అలాంటి విషయంలో యూజువల్లీ మీరు అందరూ చెప్తున్నట్టు నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్కి రాను, బట్ వెన్ ఐ కమ్ ఇట్ మీన్స్ మోర్ ఇంపార్టెంట్ మీ బికాస్ యువరత్న అనేది ఒక కన్నడ సినిమా, తెలుగు మీరు చెప్పినట్టు నౌ ద బ్యారియర్స్ హావ్ గాన్. ఇప్పుడు ఓటీటీఎస్ కామన్ లాక్డౌన్ స్టార్ట్ అస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ వేరే వేరే సినిమాలు కూడా ఈక్వల్గా వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి కథల స్ట్రెంగ్త్ నుంచి బయటకు వస్తున్నారు అండ్ బిగర్ ఆడియన్స్ తెలుస్తుంది వాళ్ళకి, ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ గివ్ దెమ్ అ నేషనల్ సబ్జెక్ట్, ఇట్ యూ గివ్ అన్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇచ్చినాం అలాంటి ఒక మంచి ఆలోచన ఈ సినిమా యువరత్నం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, మన సొసైటీ గురించి, మనకున్న హక్కుల గురించి, ఈక్వల్ రైట్ టు ఎడ్యుకేషన్, ఏమవుతుంది, దీనికి కారణం ఏంటి, మనం కనిపించే విషయాలేంటి, కనిపించిన విషయాలేంటి, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. అండ్ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్, బిగ్ స్క్రీన్ మీద మీరు ప్రశ్నిస్తున్నా లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు ప్రశ్నిస్తున్నా అది బాగా అనిపిస్తుంది. సో మేబీ అది చాలా రిఫ్లెక్ట్ అవుతుందేమో అనిపించాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన వ్యక్తిత్వం మనం ప్రశ్నించుకోవాలి, అలాగే అవతల వాళ్ళని కూడా ప్రశ్నించుకోవాలి. ఒక బాధ్యత ఉంటుంది కదా, ఒక ఊరికే మనం నటనకో ఒక పేరు వచ్చిందని ప్రేక్షకులో జనాలు మనల్ని అక్కడ పెట్టలేదు, ఇంకేదో ఎదురు చూస్తారు. ఆయంత ఎత్తుకు మిమ్మల్ని చూస్తున్నామంటే మనం మాట్లాడేది మన కోసం వాళ్ళ గొంతు అవ్వాలి అని కూడా ఉంటుంది. సో అలాంటి విషయం, అలాంటి ఒక సంధికాలంలో నేను ఉన్నప్పుడు ఇలాంటి నాకు చాలా నచ్చిన దగ్గరైన విషయం, వేర్ ఐ రియలీ క్రై ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలా తప్పు రూట్లో వెళ్తున్నాం, మనం తప్పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దాని గురించి ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేసినప్పుడు. అండ్ వీళ్ళు తెలుగులో చేస్తున్నారంటే నేనే డబ్ చేశాను ఈ సినిమాని. యూజువలీ డబ్బింగ్ చేయాలి, ఆ భావంలో ఒక చిన్న పలకం కూడా బయట వెళ్ళకూడదు. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్ ద వే ఇట్ ఇస్ డన్. సో అందుకే వచ్చి ప్రేక్షకులను అడుగుతున్నా, ప్లీజ్ సీ దిస్ ఫిల్మ్. కానీ ప్లీజ్ మీరే డబ్బింగ్ చేయండి మీ రోల్స్, ఎందుకంటే మీ వాయిస్ ని వేరే వాళ్ళు మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలుగు సినిమా అంటే మాట్లాడొచ్చు రైట్, చాలా లాంగ్వేజ్ సినిమాలు చేసిన ప్రతి ఒక్కటి డబ్బింగ్ వస్తే ఏ కారణాలకి డబ్బింగ్ చెప్తారో అర్థం కాదు మనకి, మనకు అది కాదు కదా. కొన్ని విలువ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు భావం ఒక యూనివర్సల్గా ఉన్నప్పుడు, అది మన ఆలోచన అయినప్పుడు అది నా గొంతులోనే వెళ్ళాలి, నా ప్రేక్షకులకి, నన్ను ప్రేమించే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, ఎదురు చూసే వాళ్ళకి, నా గొంతుతో వెళ్తే నేను చెప్పినట్టు ఉంటుందని ఒక చిన్న ఫీలింగ్, ఆ చిన్న సంవాదం బాగుంటుందని అందుకే ఐ చూజ్ మై ఫిల్మ్స్. మండలత్నం గారి ఫిల్మ్స్ ఐ విల్ చూస్, ఐ విల్ నాట్ డబ్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్. తెలుగు నుంచి మనం వాళ్ళు వేరే లాంగ్వేజ్ డబ్ చేసినప్పుడు కూడా నేను చేయను, బట్ సమ్ ఫిల్మ్స్ ఐ ఫీల్ వెరీ పర్సనలీ కనెక్టెడ్. రైట్. సో మీరు మిమ్మల్ని సినిమాలో చూసినప్పుడు అబ్బా ప్రకాష్ రాజ్ గారు భలే చేశారే అనిపిస్తుంది, ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు భలే మాట్లాడారు అనిపిస్తుంది అనమాట, ఏదైనా భలే అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సార్ ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే మామూలుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత అసోసియేట్గా తర్వాత కో డైరెక్టర్గా తర్వాత డైరెక్టర్, ఇది ప్రాసెస్ అని నేను విన్నాను సార్. కానీ డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేసి లిరిక్స్ రాసి దాని తర్వాత డైరెక్ట్, సార్ ఇది ఇది ప్రాసెస్ సార్? ఇది నా పర్సనల్ ప్రాసెస్, ఒక్కొక్కరికి ఒక్కరు ఉంటుంది. ఇన్ఫోసిస్లో నేను వర్క్ చేయాలని నా ఫాదర్ కోరిక. ఓకే. సో ఆ దానికి 1 ఇయర్ అక్కడ వర్క్ చేశాను, వదిలేసి. సో ఐ ఎంటర్డ్ సినిమా 2010. సో ఫస్ట్ ఐ రోట్ ఎ సాంగ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఫైనల్ ఇయర్ ఆఫ్ బీకామ్ ఐ రోట్ ఎ సాంగ్. దెన్ ఐ ఎంటర్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైలాగ్ రైటర్, దెన్ డైలాగ్ రైటర్, దెన్ అసోసియేట్. ఫైనల్లీ ఐ టర్న్ డైరెక్టర్ ఇన్ 2014. మీ ఫాదర్ డ్రీమ్ మీరు ఇన్ఫోసిస్లో జాబ్ చేయాలని, మీ డ్రీమ్ ఏముండే సార్ అప్పుడు? సినిమా డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలని. కానీ లిరిక్స్ ని చూస్ చేసుకున్నారు మీరు, అంటే అది ఈజియెస్ట్ వేనా సార్ అప్పుడు? ఓకే. ఒక ఎంట్రీ కావాలి కదా, ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక ఎంట్రీ కావాలి. సో ఎంట్రీ మై పార్ట్ వాస్ ఐ యూస్ టు రైట్ లిటిల్ స్మాల్ పోయమ్స్ అండ్ ఆల్. ఓకే. దెన్ ఐ స్టార్ట్ సమ్ వన్ ఫైన్ డే సమ్వన్ గేవ్ మీ ఎ ఛాన్స్, సో ఎంటర్డ్ యాజ్ ఎ లిరిక్ రైటర్. Okay. So then my journey started. It's like 4 to 5 years. I took 4 to 5 years. Then 2014, Mr. and Mrs. Ramachari, Yash film happened. 2017, Rajkumar happened with Puneet sir. Now 21, again with Puneet sir, and Canada's one of the biggest productions, Hambale films. So back to back, my second film with them, with Puneet sir. Right. Same team. And the Prakash Raj garu kuda unnaru. So Rajkumar, I worked with sir, and again this film. Right. So we three, we have shared 2 films and Taman is new join. Yeah, he's a wild card entry. He came and he did his part, amazingly he did his part, like songs,
re-recording. I saw the first copy 2 days before in Chennai, and he has given his life to the cinema. Right. He has given his best. So you will experience that sound and his sound designing and his emotion. He has created a very big emotion in the cinema. In theatres, definitely people will enjoy it. Right. సార్ మీకు పునీత్ గారితో సినిమా చేసేటప్పుడు వేరే టైటిల్స్ కాదు ఈయనకి ఇదే యాప్ట్ అనుకుంటున్నారు మీరు అప్పుడు రాజకుమార ఇప్పుడు యువరత్న సో యువరత్న రాజకుమార రెండు కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి నాకు తెలిసినంత యువరత్న ఇస్ ఎ ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఎ ట్యాగ్ యువరత్న ఇస్ లైక్ యూత్ ఐకాన్ yes కింద పవర్ ఆఫ్ యూత్ ఐకాన్ పవర్ ఆఫ్ యూత్ ఇస్ యూత్ పవర్ సో రాజకుమారలో రాజరత్న అని ఒక షీల్డ్ వేసాం సార్కి పవర్ స్టార్ ఉండింది రాజరత్న అనేసాం ఇది ఒక కన్నడ టైటిల్ కావాల్సింది ఈ సినిమా సో కన్నడ టైటిల్ ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి యువ ఉండింది సో యువరాజ అని శివరాజ్ కుమార్ సార్ హాస్ డన్ వన్ ఫిలిం ఇట్స్ రీమేక్ ఆఫ్ తమ్ముడు హెస్ డన్ సో యువ వచ్చింది లైక్ వి యాడెడ్ రత్న యువరత్న ఇస్ లైక్ ద యూత్ ఐకాన్ సో హీ హెస్ రిప్రజెంటెడ్ ది యూత్ ఆఫ్ ది సొసైటీ రైట్ సార్ అంటే ఇంట్లో అంతమంది స్టార్స్ ఉంటే ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఆర్ కలిసినప్పుడు ఏదైనా ఫిలింఫేర్ అవార్డ్స్కి అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఉంటుందా సార్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుందా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నేను శివన్న మెనీ టైమ్స్ హైదరాబాద్కి వచ్చాను ఓకే ఫిలింఫేర్ అవార్డ్స్కి ఓకే ఒకసారి సైమా అండ్ లాట్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్ అండి వీ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ టుగెదర్ యా యా from the family but at home get togethers family get together laga untundi right yeah. sir maamulaga aithe ante father oka trend set chesesin tarvata definitely ga oka way undi chaala easy avutundi star kids raavadaniki industry loki idi basic ga baita vaalku untu untundi but singing అండ్ మీ డాన్స్ చూస్తే సమ్ యూట్యూబ్లో కొట్టగానే అల్లు అర్జున్ వర్సెస్ పునీత్ అని ఒక ఒక వీడియో వచ్చింది సో మీ ఫ్లో మూమెంట్స్ కానీ లేకపోతే మీ మూమెంట్స్ కానీ చూస్తే ఓ ఇంత కష్టపడాలి ప్రతి సక్సెస్ వెనకాల వాట్ ఎవర్ లైక్ ఒక ఒక సినిమాకి ఈజీ అవ్వచ్చు ఒక వే అయితే బట్ దాని తర్వాత ఒక స్ట్రగులే ఒక స్టార్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ స్ట్రగులే క్రియేట్ చేస్తుంది అని అర్థమైంది మాకైతే సో ఎవ్రీ ఫిలింకి మీకు అనిపిస్తుందా సార్ ఓకే 150 పెట్టుకొని మనల్ని నమ్మి సినిమాకి వస్తున్నారు వాళ్ళకి సంథింగ్ మనం ఇవ్వాలి 150 డెఫినెట్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత వాడు డబ్బు పెట్టి టికెట్ ఇస్తారు కదా అది రివర్స్లో మనం ఇన్ ది సెన్స్ యూ హావ్ టు హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్ ఓకే దట్ ఈస్ వై ఐ అడోర్ యాక్టర్స్ లైక్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ తెలుగు ఇట్ సెల్ఫ్ could be our Tarak, Allu Arjun, Ram Charan. Come on, they come from great families too. Why that effort? Why that effort? Right, right. It's because the way fans follow them, isn't it? Can't even believe the way they dance till now. So, you know, it's great. So that's the way I feel that if a person buys a ticket and comes, you should feel responsible that you're a hero of the film. You should do something which is impossible. Exactly. Right, so, right. Of course. అంటే నేను ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఒక ఫిలిం యాక్టర్ది ఫిలిం చూస్తానంటే కమర్షియల్ ఫిలిం చూస్తానంటే నన్ను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాను మన హీరో ఇది చేయాలి అది చేయాలి సో అది కావాలి ఒక హీరో అంటే ఇట్ విల్ బి నైస్ ఆఫ్ కోర్స్ అందుకే సూపర్ హిట్స్ ఇస్తున్నారు మీకు అందుకే బ్లాక్ బాస్టర్స్ గాడ్స్ గ్రేస్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్ అండ్ పీపుల్ ఆఫ్ కర్ణాటక నౌ ఆఫ్ కోర్స్ ఐ ఆస్క్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కమ్ అండ్ వాచ్ ది ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బట్ సీరియస్లీ అంటే కర్ణాటక మేబీ అంత దగ్గర అవ్వడం వల్లనేమో జస్ట్ డ్రైవ్ కార్లో వెళ్ళిపోయినా వచ్చేయడం వల్లనేమో మాకు మీరు మేబీ యువరత్న అని ఇప్పుడు స్ట్రైట్గా రిలీజ్ చేస్తున్నా కూడా బిఫోర్ రాజ్ కుమార్ గారు కానీ మీరు కానీ శివరాజ్ కుమార్ గారు కానీ మాకు ఓన్ లాగే అనిపిస్తూ ఉంటుంది అదేంటో ఇక్కడ సో ఇక్కడ ఆడియన్స్ అందరికీ అంతేలా మీరు తెలుసు బాగా సో అందుకే వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సార్ మీరు బేసిక్గా క్రికెట్ అంటే ప్యాషన్ ఉండడం వలన సార్ అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యూనో సిక్సెస్ ఫోర్స్ నాకు వేరే గోల తెలియదు అంటే మ్యూజిక్ క్రికెట్ రాత్రి 9 వెళ్ళి క్రికెట్ ఆడతాను పొద్దున్న 9 రాత్రి 9 మ్యూజిక్ చేస్తాను ఈ రెండే తెలుసు కాబట్టి ఆ రెండు పనులు చేస్తున్నాను దాంట్లో సెంచరీ ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత బాగుంటుంది అన్నట్టు మీరు సినిమాల్లో కూడా సెంచరీ అంతే తెలిసిన పని చేస్తున్నాం సో యా ఇప్పుడు డెఫినెట్ గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది ఆ ఎమోషన్ బట్టి మ్యూజిక్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఇన్ని ఎమోషన్స్ ని ఒకేసారి బేసిక్ గా కొంచెం డైరెక్టర్ కి యాక్టర్ కి కాస్త బ్రేక్ ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్ కి మాత్రం కాదు ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని ఎమోషన్స్ ని ఎలా సార్ ఆ బ్రెయిన్ లో పెట్టుకో ఎలా సార్ అలా క్రియేట్ చేయాలి అంటే అవన్నీ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ బట్టి వాళ్ళు ఎలా హౌ దే నరేట్ ద స్టోరీ సో దానికి ఎలా ఐ కెన్ బీ ద మ్యూజికల్ వర్షన్ అనేది సో ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్ కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏం చేయలేము
ఇక్కడ మా సాంగ్ ఇక్కడ సాంగ్ ఇక్కడ హీరో ఐటమ్ సాంగ్ అన్నప్పుడు ఏం చేయలేము, అవన్నీ ఒకేలాగే ఉంటాయి, అది రెగ్యులర్గా ఉంటుంది. బట్ ఇలాంటి స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఒక ఒక సంథింగ్ ఒక ఒక మెసేజ్ ఉండే ఫిల్మ్స్ చేసేటప్పుడు దెర్ విల్ బి సో మెనీ ఆఫ్ చేంజెస్ అనమాట. సో ఐ చేంజ్ మై డైరెక్షన్ ఫ్రమ్ దట్ లాస్ట్ ఒక 25 ఫిల్మ్స్గా ఐ చేంజ్ మై వే ఆఫ్ సెలెక్టింగ్ ఫిల్మ్స్. సో ఐమ్ ఏబుల్ టు ఎంజాయ్ మై మ్యూజిక్ నౌ. సో ఇంకా ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద డైరెక్టర్స్ నౌ, మేబీ బికాస్ ఐఎమ్ లైకింగ్ అండ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. రైట్. ఇన్ని సినిమాలు మాకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తూ ఉంటేనే ఏం సినిమా ఏంటి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఎలా అయిందంటే లాక్డౌన్ అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కొన్ని ఆగిపోయాయి, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు ఆన్ టైం రిలీజ్ అవుతున్నాయి. సో ఒకటి పైన ఒకటి పడిపోయింది అనమాట. అందుకే మీరు ఎక్కువ కొంచెం మిక్స్డ్గా అంటే క్రాక్ బ్యాక్ టు బ్యాక్ అన్ని వచ్చేస్తున్నాయి సోలో బతికే సో. బట్ లాక్డౌన్ నుంచి ఆల్మోస్ట్ రిలీజ్ అయిన సినిమాలు అవి నావే ఉన్నాయి. ఎలా ఉంటుంది సార్, ఓకే పునీత్ గారు ఎంట్రీ కాదు కదా, రవి రవితేజ గారు ఎంట్రీ, ఈ ట్రాక్ ఆ ట్రాక్ అలాంటిది ఏమి ఉండదు? చాలా టైం తీసుకుని చేసాం. ఎవరైతే నా రీ రికార్డింగ్ దాదాపు ఒక 39-40 డేస్ చేసి ఉంటాం. చాలా నా లాంగెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే లాక్డౌన్ లో, బికాస్ అందరూ స్కోప్ జేలో వయలిన్ వాయిస్తున్నారు మాసిడోనియాలో, బెంగళూరులో తన ఇంట్లోంచి ఫ్లూట్ వాయించి పంపించాడు ఒకను. సో అలా లాక్డౌన్ లో అలా మొత్తం గ్యాదర్ అందరు ఫేస్బుక్ జూమ్ లో, కొన్ని అవుట్ ఆఫ్ జూమ్ లో కొన్ని జూమ్ లో అందరిని గ్యాదర్ చేసి ఫైల్స్ పంపించి చాలా కష్టపడి చేసాం. బికాస్ ఈ సినిమా వాజ్ ఆస్కింగ్ వెరీ లైవ్ మ్యూజిక్, ఈ సినిమాలో ఇట్ వాజ్ ఆస్కింగ్ సో మచ్ ఆఫ్ లైవ్, అంటే లైవ్ మ్యూజిక్. లాక్డౌన్ తీసారని చెప్పి వాళ్ళకి అనుకుని అండ్ మాసిడోనియాలో లైవ్ రికార్డింగ్ అని అక్కడ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇండియాలో ఇంకా అలౌ చేయలేదు, లాక్డౌన్ ఓపెన్ అవ్వలేదు. బట్ సినిమా ఓపెన్ అయ్యే ఫస్ట్ సినిమా వాజ్ యువరత్న టు గెట్ రెడీ, అప్పుడు ఆగస్ట్లోనే మేము అనుకున్నాం, సెప్టెంబర్ ఆగస్ట్లో రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం. బట్ వీఆర్ ఇలా స్కాటర్డ్గా వర్క్ చేసాం అనమాట. చెన్నైలో ఎక్కడో రెహమాన్ గారి స్టూడియోలో ఒక 2-3 అవర్స్, శివమణి గారి డ్రమ్స్, బాంబేలో నవీన్ అని అతను ఫ్లూట్ వాయించారు, కేరళలోంచి ఒక చండ తను వాయించి తండ్రి ఇంట్లోనే అందరూ ఎవ్రీబడి వాళ్ళు ఇండిపెండెంట్గా దే మేడ్ దర్ హోమ్ స్టూడియోస్ అనమాట. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కమర్షియల్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి, బట్ దాంట్లో మెసేజ్ ఇచ్చేటప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఏదైతే ఆ పర్టికులర్ సీక్వెన్స్ సీన్స్ వస్తాయో ఆ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. అండ్ స్పెషల్గా పర్టికులర్ కేర్ ఏమైనా తీసుకోవడం జరిగిందా? బికాస్ ఇది నాకు తెలిసినంతవరకు ఈ పాయింట్ ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించే పాయింట్, ఆర్ చెప్పే పాయింట్ చాలా మందికి కనెక్ట్ చేస్తుంది ఇది అని. అంటే ఇచ్చినా డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉండాలి, ఓ ఈ స్పేస్ ఇస్తే ఈ సీన్ టు ఈ సీన్ ఈ స్పేస్ ఇస్తే తను స్కోర్ చేయగలడు. నాకు స్పేస్ ఇస్తేనే కదా ఆర్ఆర్ లేసే, లేకపోతే డైలాగ్ డైలాగ్ గా ఉంటుంటే బడంగ్ 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 అలానే వెళ్తాయి అనమాట. సో బట్ హీ నోస్ ద వాల్యూ, హీ అండర్స్టూడ్ మీ వెరీ వెల్. సో హీ సా మై ఫిల్మ్స్, హీ నో దట్ స్పేస్ ఇస్తే హౌ కెన్ తమన్ టేక్ దిస్ టు ద నెక్స్ట్ దీనికి ఎలా సీన్ టు సీన్ ఎలా కనెక్ట్ చేయగలం. సో పాటలు కూడా ఈ గేవ్ సో మచ్ ఆఫ్ స్పేస్, అంటే ఈ పాట ఈ టుక్ ఈ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, అంటే చాలా జాగ్రత్తగా ఈ టుక్ మ్యూజిక్ ఫ్రమ్ మీ, అంటే చాలా ఈ అంటే మీ ఇద్దరం మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ లాగా వీఆర్ లైక్ వెరీ గుడ్ బ్రదర్స్, సెట్ దోస్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే, బాగా మంచి మ్యూజిక్ రావాలంటే తమన్ గారికి ఇది ఫ్లాష్ న్యూస్ ఇది. మీరు మరీ మరీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సెట్ అవ్వాలి. ఊరికి నేను ఎప్పుడంటే నా ఎర్లియర్ స్టేజ్ అబౌట్ 97-98 వచ్చి నేను రాజేంద్ర గారి స్టూడియో రికార్డింగ్కి వెళ్ళేవాడిని చెన్నై నుంచి. బెంగళూరు ఎక్స్ప్రెస్ పెట్టుకుని వెళ్ళా, నైట్ మెయిల్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. సో వెళ్ళి రికార్డింగ్ ఫినిష్ చేసుకుని 3-4 డేస్ అక్కడ, అప్పుడు 3 రోజులే చేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎంతైనా బీప్ టు బీప్ మార్క్ కట్టు బ్యాంగ్ జజాంగ్ జజాంగ్ అయిపోతుంది 3 రోజులు, ఎంతైనా పెద్ద ఎంత పెద్ద రికార్డింగ్ అయినా అయిపోతుంది. అప్పటి నుంచి మా ఫాదర్ నన్ను తీసుకెళ్లేవారు అనమాట కొన్ని బెంగళూరులో టిఫిన్స్కి అని. సో అలా నేను సో మా ఫాదర్ని గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట. సంకీర్తి అనే స్టూడియో ఉండేది, చాముండేశ్వరి అనే స్టూడియో ఉండేది, దాని తర్వాత ప్రసాద్ కంటీరవ స్టూడియోస్ అనే ఒకటి ఉండేది. సో ఇక్కడంతా మాకు ఫేవరెట్ స్పాట్స్ ఒక హోటల్స్ ఉండేవి అనమాట, అక్కడంతా వెళ్ళి తినేవాళ్ళం జస్ట్ టు గెట్ ఆ మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి. యా గాట్ ఇట్ సార్. సో కంప్లీట్ సెట్ దోస మీద ఫోకస్ నేను వెళ్ళని పెట్టాను, నాకు కూడా ఆకలిస్తాను. సో నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను సార్. ఇందాక డైరెక్టర్ సార్ చెప్పడం జరిగింది ఇన్ఫోసిస్లో చేయడం అంటే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అని, అండ్ మీ ఫాదర్ డ్రీమ్ ఏమి ఉండింది అసలు? అంటే డెఫినెట్గా ఒకటి ఒక డ్రీమ్ అయితే ఆయన వైఫ్ నుంచి కూడా ఉండుంటుంది పిల్లల పట్ల. ఐ థింక్ ప్రాబ్లీ హిస్ డ్రీమ్ వుడ్ హావ్ బీన్ ఫర్ us టు బీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. ఓకే, చాలా బాగా మనుషులు అవ్వాలి అన్న ఒక డ్రీమ్ డెఫినెట్లీ హీ హ్యాడ్. ఆయన ఏమైనా చెప్పేవారా అంటే ఇండస్ట్రీ ఎంట్రీ కంటే ముందు, సో మిమ్మల్ని కానీ శివరాజ్ కుమార్ గారిని కానీ, సో అరే నువ్వు ఇలా అయితే బాగుంటుంది, ఈ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది, ఇలాంటివి ఏమైనా ఉండే? నెవర్ నెవర్. ఓకే, హీ ఆల్వేస్ టోల్డ్ us ఫోకస్ ఆన్ వాట్ యు లైక్. అంటే నాకు కూడా
initially acting was not my option at all. Sir, option lekundane in awards iskunnarante I wanted to be businessman avali na chaala ishtam. Tarvata production lo నేను 95-96 నుంచి మేనేజర్గా మీ మదర్ టేక్ కేర్ చేస్తాను ఇన్ ఆర్ మన ఓన్ ప్రొడక్షన్ కంపెనీలో ఐ వాజ్ అ మేనేజర్ ఫర్ సమ్ టైమ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ జాబ్ మోర్ ఐ వాంట్ ఎప్పుడు ప్రొడ్యూసర్ బెస్ట్ లొకేషన్ వెళ్ళొచ్చు అన్ని ఫుడ్ గిట్ తింటి తింటున్న యాక్షన్ కట్ ప్రొడ్యూసర్ బెస్టా సార్ అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ నాకు తెలిసినంత వరకు డెఫినెట్లీ నాలుగైదు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది బ్యాకప్ అయ్యేప నాకు అనిపిస్తుంది సో అంటే మన హోమ్ ప్రొడక్షన్లో 90 ఫిల్మ్స్ వి హావ్ ప్రొడ్యూస్ అండి అవుట్ ఆఫ్ 90 ఫిల్మ్స్ ఆల్మోస్ట్ వి హావ్ గాట్ 80% ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ సో అలాగా ఐ వాంట్ పర్స్యూ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా పిఆర్కే ప్రొడక్షన్స్ అని ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ చేసి అక్కడ we keep making content oriented film thanks to Prakash Raj sir he came and acted free of cost okay in one of our films oh okay because he liked the line so sir ala jarugutu untayi appudu great guest of course hero ga undi kotta director kotta heroes ni petti small films ni promote cheyalani tana market gu jalan chestunnappudu manam edigin tarvata manam kuda yellalu kada right nen free ga em cheyanu naakedo untouchable ga inkel dorukutundi kada naaku కరెక్ట్ కరెక్ట్ దానికి దట్ ఇస్ మై పేమెంట్ నేను ఏ ఫామ్ లో తీసుకుంటున్నా అనేది నాది కరెక్ట్ యా అండ్ హి గేవ్ మీ ఆన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ వర్కింగ్ విత్ యంగ్ టాలెంట్ సో అంటే వి ఆర్ ఆల్వేస్ వాంటెడ్ టు బి సో యాక్టింగ్ వాస్ జస్ట్ అనదర్ ఆప్షన్ ఐ సెడ్ ఐ ట్రై బికాజ్ ఇదేమి సక్సెస్ అవ్వలేదు యాక్టింగ్ ట్రై చేస్తాను హీరోగా నాట్ బ్యాడ్ యాక్సెప్ట్ అయ్యాను స్టార్ట్ doing more films right yeah. sir appat nunchi ante ee film daggar nunchi nen monarch aa dialogue daggar nunchi ivalti varaku nen mee films chusna mimmalni chusna naaku telusu same ade glow sir ikkadiki shine chestundi light lekapoyina so because of this glow like back to back cinemaalu cheyadam tona lekapothe farm house lo spend cheyadam tona abbai tho aadukodam vallana so deni valla sir ee create ane cinema naaku 5% 95% life Nice. Well, నా చదువు నా బ్రతుకు నా భార్య నా పిల్లలు నా తోటం టాలెంట్తో సంబంధం లేదు వ్యక్తిత్వంతోనే సంబంధం నా చదువు అండ్ సార్ట్ ఆఫ్ వండర్ఫుల్ రైటర్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా నమ్ముతారంటే నేను ఇంకా బ్రతుకున్నానని అర్థం అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు దాకా నటుడు అయి ఉంటాడని నన్ను అడుగుతారు నేను ఎవరో తెలియని నా దగ్గర రావడానికి దారి తెలియని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటాడు అప్పుడు దాకా ఐఎమ్ అలవ్ అన్ యాక్టర్ అండ్ లక్కీలీ బికాస్ ఆఫ్ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒక 200 డైరెక్టర్స్తో పనిచేశాను మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ ఒక మోర్ దెన్ 1000 క్యారెక్టర్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ అంతకన్నా లక్కీ ఏముంది ఎన్ని నదిలో ఎన్ని భోజనాలో సో దిస్ ఆల్వేస్ సంబడి హూ థింగ్స్ ఐ కెన్ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫ్రమ్ మండరత్నం సార్ టు దిస్ from Salman Khan to Mahesh to Puneet to directors different languages they love me and that is the secret of the glow nothing else ante okaru nammite mimmalni right meeku unna confidence meeku aa glow istune untundi manamind namakam pothe kada aa glow ellidi adi ledhu naaku adi lekunda idu chusukuntu so kachithanga sir internal ga untundi kada aa glow adi shine avuthu untar face meeda kuda I always yeah, but it's slow అంటే వాట్ ఏ డిఫరెన్స్ ఐఎమ్ ఎ వెరీ లక్కీ బ్లెస్డ్ పర్సన్ రైట్ సో శివరాజ్ కుమార్ సార్ ని నాకు తెలిసి సింగతం శ్రీనివాస్ గారు లాంచ్ చేయడం జరిగింది ఐ థింక్ ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన ఆ తర్వాత ఎస్ యు నో మిమ్మల్ని లాంచ్ చేశారు పూరి జగన్నాథ్ గారు సో ఆయన స్మార్ట్ యాంకర్ ఆయన స్మార్ట్ డైరెక్టర్ ఆయన ఇక్కడ సో హీస్ లైక్ అమేజింగ్ డైరెక్టర్ సో సార్ ఆ తర్వాత మీరు తెలుగు డైరెక్టర్స్ తో ఎవరితో వర్క్ చేశారా సార్ మెహర్ రమేష్ గారితో వర్క్ చేయడం జరిగింది ఎస్ ఎస్ సో యా వర్క్ విత్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ కే నాకు తెలిసి అదే ఫిల్మ్ పేరుతో మిమ్మల్ని పిలవడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అవును యాక్చువల్లీ అప్పు నా నిక్ నేమ్ సో కన్నడ ఫిల్మింగ్ టైంలో అక్కడ మై ఎల్డర్ బ్రదర్ శివరాజ్ కుమార్ పేరు పెట్టాడు అప్పు అని పెట్టాను నేను ఫిల్మ్ బికేమ్ అప్పు యాక్చువల్లీ సో హీ ఓన్లీ నేమ్డ్ ఫిల్మ్ అప్పు అండ్ హీ ఓన్లీ నేమ్డ్ ఇన్ పవర్ స్టార్ శివణ్ణ చేశారు అవునా ఓ నైస్ మీ అన్న మీకు చాలా లక్కీ సార్ అయితే ఆయన ఆయన శాండిల్వుడ్ కే కాదు మీకు కూడా అన్ని కొత్త డైరెక్టర్స్ కి ఆయన లక్కీ ఓకే ఎవరెవర్ స్వీట్ ఆర్ట్ ఇస్ హి ఇస్ ఆన్ స్వీట్ ఆర్ట్
He's a hat-trick hero. And he completed 125 films. Still going, going, going. నాకు చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది సార్, మీ ఇద్దరిని చూసినప్పుడు అప్పుడు షోస్ లో చూసినప్పుడు, దాని తర్వాత ఇద్దరు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. సో యా, అది కూడా లక్కనేమో నాకు తెలిసినంత వరకు. సార్, ఇంతకీ బ్యాక్ బెంచ్ సార్, మీరు ఫ్రంట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు, బ్యాక్ బెంచ్ బ్యాక్ ప్రపంచం కనిపించడానికి, ప్రపంచాన్ని చూడడానికి అంతే అంటారా? ప్రకాశ్ రాజ్ గారు, నాకు తెలిసి మిమ్మల్ని బ్యాక్ బెంచ్ లోనే కూర్చోపెట్టేవాళ్ళేమో, ఒకవేళ మీరు మంచి స్టూడెంట్ అయినా. అదర్వైజ్ మీరు ముందు కూర్చొని వెనకాల కనిపించండి. ఇయర్ లో కాలేజ్ లో ఉన్నప్పుడు నచ్చింది అని అడిగాడు ప్రకాష్, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై టైమ్ టూ అన్నాడు. కరెక్ట్ సార్ అని కాలేజ్ నుంచి బయట వచ్చింది, మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఐ జస్ట్ వాక్డ్ అవుట్. కరెక్ట్గా చెప్పాడు ఆయన, ఒక బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చింది. ఒక కామర్స్ కాలేజ్లో ఏం చేస్తున్నాను నేను? ఇంటికి వెళ్ళి 6 నెలల తర్వాత అమ్మకి చెప్పా కాలేజ్కి వెళ్ళట్లేదు నేను. అదే ఆయన కాలేజ్లో చెప్పారు, నాకు 5వ క్లాస్ నేను 5వ క్లాస్లోనే నేను అవుట్ సైడర్, బ్యాక్ బెంచర్ కూడా కదా. టేబుల్ పైన కొడుతుంటే వెళ్ళిపో వెళ్ళిపో అనేది, సరే వెళ్ళిపో బెంచ్ ఏది పెద్ద పాత బెంచ్ మ్యూజిక్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు. మ్యూజిక్ లా వినిపించలేదేమో సార్ ఆ టైంలో, అందుకని. బట్ ఎనీహో అలా పంపించేయడం వల్ల మీరు ఇప్పటికీ మీరు అలా కొడుతున్నారు. అండ్ బట్ మీ సక్సెస్ సీక్రెట్ అదైంది, ఆ సౌండే. అదే నా కాలేజీ నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. వెరీ నైస్ స్కూల్కి. వెరీ నైస్, వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. ఫైనలీ సే సంథింగ్ అబౌట్ హర్ అండ్ డిఓపి. DOP వెంకటేష్ అంగురాజ్, హీ డిడ్ ఆర్ లాస్ట్ ఫిల్మ్ రాజ్ కుమార్. ఈజ్ అ వెల్ వర్స్డ్ DOP ఇన్ తమిళ్. అండ్ మై ఎడిటర్ ఇస్ జ్ఞానేష్ అండ్ హోల్ క్రూ సెట్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ ఫైట్ మాస్టర్స్ ఆర్ ఫ్రమ్ హియర్. రామ్ లక్ష్మణ్ సార్, జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్ విజయ్, ఆల్ వర్క్ ఫ్రమ్ హియర్. ఎస్పెషలీ ఫ్రమ్ హంబాళే ఫిల్మ్స్, ఇట్ విల్ బి అనదర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో ద పీపుల్ హూ అప్లిఫ్టెడ్ కన్నడ సినిమా ఇన్ రీసెంట్ ఇయర్స్. అండ్ విజయ్ కిర్గందూర్ ఇస్ అ విజనరీ, మోర్ దెన్ అ ప్రొడ్యూసర్ ఈస్ అ విజనరీ. అండ్ హీ హెస్ సపోర్టెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఎస్పెషలీ కన్నడ ఆడియన్స్, దే గేవ్ దిస్ దిస్ స్టేజ్ విచ్ వీఆర్ షేరింగ్ నౌ ఈస్ ద థింగ్. కన్నడ వాళ్ళు ఇచ్చిన స్థాయి అది. సో ఆల్ కన్నడిగాస్ గేవ్ దిస్ ఫోరం ఫర్ అస్. సో వీ షుడ్ థ్యాంక్ ఆల్ కన్నడిగాస్ అండ్ వీఆర్ హియర్. తెలుగు ఆడియన్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. సో సక్సెస్ మీట్ తర్వాత వాళ్ళకి కూడా మీరు థాంక్స్. ఫర్ ఆల్ తెలుగు ఆడియన్స్, ప్లీజ్ డు వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ బ్లెస్ us. సార్, ఫైనల్ గా ఏం చేసేటప్పుడు, లైక్ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన నేను పాడమని అడగట్లేదు ఎందుకంటే సింగర్ ఉన్నారు కాబట్టి. సో ప్లీజ్ ఫర్ us, లైక్ ఫంటాస్టిక్ సింగర్. ఐ నో సార్, ఐ నో, మేము వింటూ ఉన్నాము. బట్ ఇన్ తెలుగు లైక్ మిమ్మల్ని వినడం మాకు కొత్త కాబట్టి ఇక్కడ. సో బెస్ట్ 2 లైన్స్ ఇప్పుడే యాంకర్ గా మాట్లాడారు ఇప్పటి వరకు. ఉల్టా పల్టా హెంగెగ్గిద్ద హెంగాగోదే అయ్యో రామ రామ. దట్స్ ట్యూన్. గురువార సంజె నా హొరటిద్ద. I can't sing now. Amazing sir. So thank you so much. And chaala supportive ga, like chaala chaala intakante humble person untara anedattu naaku anipinchindi. So definitely ga meer eppatiki ilane undalani manaspoorthiga korukunnanu and eppatiki successful ga undalani korukunnanu andarki. So thank you Prakash garu, thank you Santosh garu, thank you so much Taman garu mask pettukunnanduku, thank you so much. So vinnaru kada యువరత్న ఫిలిం అని అందరినీ అలరించడానికి, స్క్రీన్స్ని హిట్ చేయడానికి మనం ముందుకు వచ్చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాని మీరు చూడడానికి మిస్ చేయరని నాకు తెలుసు. వెళ్ళండి, చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. ఇది గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.